Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ కీలక నేత అడ్రస్ ఎక్కడ? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో తెరముందు కనిపించేది ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్ లాంటి వారు. అయితే తెర వెనుక అన్ని చక్కబెట్టే నేతలు కొంతమంది ఉన్నారు. వీరు తెర ముందుకు పెద్దగా రారు, కానీ తెర వెనుక ఉండి పార్టీ ఆదేశాలను పాటిస్తూ గుంభనంగా తమ పనిని తాము విజయవంతంగా పూర్తి చేసేస్తుంటారు. ఇలాంటి కీలక వ్యక్తుల్లో ఒకరు రామ్ మాధవ్. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరువాత పార్టీలో తెర వెనుక అత్యంత శక్తిమంతుడైన నేతగా రామ్ మాధవ్కు పేరుంది. అందులోనూ ఈయనకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ బ్యాక్గ్రౌండ్ పూర్తిగా ఉంది. దీంతో రామ్ మాధవ్ మాట దేశవ్యాప్తంగా చెల్లుబాటైన పరిస్థితి ఉంది. అప్పట్లో రామ్ మాధవ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. 2020 వరకు ఈ పదవిలో ఉన్నారు. పలుమార్లు రాజ్యసభలో ఖాళీలు ఏర్పడ్డప్పుడు రామ్ మాధవ్ను ఎంపిక చేయడం ఖాయమని వార్తలు వచ్చినా ఆయనను ఎంపిక చేయలేదు. ఏపీలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్ మాధవ్ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. అందులో అంచలంచలుగా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ పత్రికల నిర్వహణ బాధ్యతలను చూశారు. జర్నలిస్టుగాను పనిచేశారు. పలు పుస్తకాలు సైతం రాశారు. ఒకప్పుడు బీజేపీ అంటే ఏదో కూడా తెలియని ఈశాన్య రాష్ట్రాల్లో చాప క్రింద నీరులా ఉంటూ బీజేపీని బలోపేతం చేశారు. రామ్ మాధవ్ వ్యూహాలు ఫలించే త్రిపుర, అసోం రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగే స్థాయికి చేరిందంటే అది పూర్తిగా రామ్ మాధవ్ ఘనతే. అలాగే జమ్మూ కాశ్మీర్లోనూ బీజేపీని బలోపేతం చేయడంలో రామ్ మాధవ్దే కీలక పాత్ర. అలాంటి రామ్ మాధవ్ గత కొంతకాలంగా బీజేపీలో క్రియాశీలకంగా లేరు. 2020 వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రెండవసారి 2019లో బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారం చేపట్టాక రామ్ మాధవ్ పేరు ఎక్కడా వినిపించడం లేదు. గత ఏడాది పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో ఆయన పేరు కూడా వినిపించింది, కానీ ఆయనను రాజ్యసభకు అధిష్టానం పంపలేదు. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పుడు రామ్ మాధవ్ మీడియా ముందు చురుగ్గా కనిపించేవారు. ఆంధ్రప్రదేశ్ సొంత రాష్ట్రం కావడంతో తరచూ రాష్ట్రానికి వస్తూ ఉండేవారు. 2019 ఎన్నికల ముందు తమతో విభేదించిన టీడీపీ అధినేత చంద్రబాబును, ఆ పార్టీని విమర్శించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల విషయంలో జగన్పైన రామ్ మాధవ్ తీవ్రంగానే విమర్శలు చేశారు. దీంతో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడానికి చూస్తోందని, రామ్ మాధవ్ను ముఖ్యమంత్రిని చేయాలనేది దాని ఆలోచన అని అప్పట్లో వార్తలు వచ్చాయి. జగన్ను అక్రమాస్తుల కేసులో జైలుకు పంపుతుందని, ఆ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకుని రామ్ మాధవ్ను ముఖ్యమంత్రి చేస్తుందని పలు గాసిప్స్ వినిపించాయి. అయితే 2020 నుంచి రామ్ మాధవ్కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పొడిగింపు లభించలేదు. పార్టీలో మరే ఇతర పదవి అప్పగించలేదు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారని అంటున్నారు. అయితే ఇది నిజం కాదని, ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్ను దేశీయంగా అంతర్జాతీయంగా పెంచడానికి రామ్ మాధవ్ పనిచేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా పలు జాతీయ అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లు, ప్రముఖ న్యూస్ వెబ్సైట్లకు ఆయన ఆర్టికల్స్ రాస్తున్నారని చెబుతున్నారు. అలాగే ప్రతిపక్షాలపై విమర్శలు చేసేందుకు బీజేపీ నేతలకు కావలసిన మెటీరియల్ను కూడా రామ్ మాధవ్ అందిస్తున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికల నాటికి మళ్లీ ఆయన లైమ్ లైట్లోకి వస్తారని టాక్.